కాలినడకన తిరుమలకు చేరుకునే అలిపిరి మార్గంలో గత రాత్రి నాలుగేల బాలుడిపై ఓ చిరుతపులి దాడి చేసింది. నోట కరుచుకొని దాదాపు 200 మీటర్ల మేర అడవిలో కీచుకెళ్ళింది. వెంటనే కుటుంబ సభ్యులు, దుకాణదారులు, దగ్గరలోని భద్రతా సిబ్బంది అరుపులు కేకలకు భయపడి బాలుడిని పులి విడిచిపెట్టి అడవిలోకి వెళ్ళిపోయింది. చిన్నపాటి గాయాలతో ఆ బాలుడు బయటపడ్డాడు. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన భక్త బృందం శ్రీవారి దర్శనార్థం గురువారం రాత్రి అలిపిరి నుంచి తిరుమలకు బయలుదేరింది. 80 మైళ్ళు సమీపంలో భోజనం చేసే సమయంలో ఆ బృందంలోని నాలుగేళ్ల బాలుడు కౌశిక్ ఆడుకుంటూ పక్కకు వెళ్లాడు. అడవి నుంచి ఒక్కసారిగా నడక మార్గంలోకి దూసుకువచ్చిన చిరుతపులి కౌశిక్పై దాడి చేసి అతన్ని తలని పట్టుకుని అడవిలోకి ఈడ్చుకెళ్లింది. బాలుడి అరుపులతో కుటుంబ సభ్యులు, స్థానిక వ్యాపారులు, దగ్గరలోని భద్రతా సిబ్బంది పులి వెనుకే అడవిలోకి పరుగులు తీశారు. బిగ్గరగా అరుస్తూ టార్చ్ లైట్లు వేయడం, రాళ్లు విసరడంతో చిరుత భయపడి బాలుణ్ణి అటవి ప్రాంతంలోని పోలీస్ అవుట్పోస్ట్ వెనుక భాగంలో విడిచిపెట్టి పారిపోయింది. వెంటనే భద్రతా సిబ్బంది రక్త గాయాలతో పడి ఉన్న కౌశిక్ ను తీసుకుని పరుగులు పెడుతూ రోడ్డుపైకి వచ్చారు. అప్పటికే సిద్ధంగా ఉన్న అంబులెన్స్ లో ప్రథమ చికిత్స అందించారు. చిరుత నోట కరుచుకోవడంతో కౌశిక్ చెవి ముందు, వెనుక భాగాల్లో మెడపై గాయాలయ్యాయి. టిటిడి ఈవో ధర్మారెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని బాలుడిని పరిశీలించి మెరుగైన చికిత్స కోసం తిరుపతిలోని పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రికి తరలించారు. సకాలంలో భక్తులు, దుకాణదారులు, పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది స్పందించడం వల్ల బాలుడు సురక్షితంగా బయటపడ్డారని, భయంతో ఏమాత్రం వెనకడుగు వేసినా దక్కేవాడు కాదని అధికారులు తెలిపారు. ఆదరు మదరు తర్వాత వాళ్ళ తాత అమ్మమ్మ కథనం ప్రకారం వాళ్ళు ఆదోని వాస్తవ్యులు. ఈరోజు స్వామివారి దర్శనానికి అలిపిరి నుంచి తిరుమలకు నడకదారిలో పోతూ ఉన్నారు. పోయేటప్పుడు 7వ మైలు ఆంజనేయ స్వామి 7వ మైలు దాటిన తర్వాత ఫాదరు మదర్ ఏమో కొద్దిగా ముందెళ్ళారంట. తర్వాత ఆ అబ్బాయి వాళ్ళ తాతతో పాటు ఒక షాపులో కురుకురే ప్యాకెట్లు కొనుక్కోవడానికి నిలబడ్డాడు. కురుకురే ప్యాకెట్లు కొనుక్కొని వాళ్ళ తాత చేయి పట్టుకొని పోతూ ఉన్నాడు, తిరుమలకి ఎక్కుతూ ఉన్నాడు. అప్పుడు రైట్ సైడ్ నుంచి ఈ చిరుత వచ్చి ఆ అబ్బాయిని మెడ పట్టుకొని ఎత్తుకుపోయింది. ఎత్తుకుపోయిన తర్వాత వాళ్ళ తాత ఆ చిరుతపులి వెంట పడ్డాడంట. పడితే కూడా చిరుతపులి దొరకలేదు, అది ఫారెస్ట్లోకి డీప్గా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అక్కడే ఉన్నటువంటి అదృష్టవశాత్తు తిరుమల 2 టౌన్ ఎస్ఐ రమేష్, తర్వాత ఆయనతో పాటు ఒక 5-6 మంది పోలీస్ గార్డ్స్ వాళ్ళంతా ఉన్నారు. అది అదృష్టం. సో వాళ్ళు ఇమీడియట్గా ఈ విషయాన్ని తెలుసుకుని కట్టెలు తీసుకొని గట్టిగా అరుస్తూ సెల్ ఫోన్ ద్వారా లైట్స్ వేస్తూ ఫారెస్ట్లోకి పరిగెత్తారు. ఫారెస్ట్లోకి పరిగెత్తి ఎక్కువ అరుపులు, తర్వాత కేకలు, తర్వాత గొడవలు చేయటం వల్ల ఆ పులి అబ్బాయిని, రిపీటర్ ఉంది అక్కడ, రిపీటర్ స్టేషన్ ఉంది, అక్కడ వదిలేసినట్టుంది. ఆ వదిలేసింది ఎలా తెలిసిందంటే రిపీటర్లో ఉన్నటువంటి మా విజిలెన్స్ గార్డు ఆ అబ్బాయి ఏడుపులు వినిపించగా ఆ ఏడుపు వస్తుంటే అక్కడికి వెళ్ళాడు. వెళ్తే అక్కడ అబ్బాయి పడున్నాడు, పులి అయితే లేదు, పులిని ఎవరు చూడలేదు. అబ్బాయిని తీసుకొని రిపీటర్ సేఫ్గా అక్కడ పెట్టుకొని అబ్బాయి నాకు దొరికాడు ఇక్కడ రండి అని చెప్పి వైర్లెస్ సెట్లో చెప్పడం జరిగింది. ఎప్పుడైతే పులి అబ్బాయిని పట్టుకుని లోపలికి వెళ్ళిందో అప్పుడే నాకు కూడా ఇమ్మీడియట్గా ఇన్ఫామ్ చేశారు. నేను తిరుమలలో ఆఫీస్లో ఉన్నాను, వెంటనే సైట్కి రావడం జరిగింది. నేను సైట్కి వచ్చేసరికి రిపీటర్ దగ్గర దొరికినటువంటి ఆ అబ్బాయిని అంబులెన్స్ పిలిపించి అంబులెన్స్లో ఎక్కించారు. అంబులెన్స్లో ప్రథమ చికిత్స చేసి అబ్బాయికి మెడపైన ఎక్కడైతే పులి మెడపైన పట్టుకునిందో అక్కడ తీవ్రమైనటువంటి గాయాలు అయ్యాయి. తిరుమలకు వెళ్ళేటువంటి నడక మార్గంలో
సెవెంత్ మైల్ దగ్గర సెవెంత్ మైల్ ఆగ్నేయ స్వామి స్టాచ్యూ దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక కుటుంబం ఆదోనికి చెందినటువంటి కుటుంబము వాళ్ళు నడక మార్గాన పైకి వెళ్తూ ఉన్నారు. వెళ్తున్న పరిణామంలో తల్లిదండ్రి కొంతమంది కుటుంబ సభ్యులు ముందు వెళ్ళడము, మూడు సంవత్సరాల పిల్లవాడు కౌశిక్ అనే అతను కొంచెం వెనక్గా ఉంటూ వాళ్ళ తాత వెంబడి వెళ్తూ ఉన్నటువంటి సమయంలో అతను దగ్గరలో ఉన్నటువంటి ఒక షాప్లో తినుబండారాలు కొనుక్కోవడానికి వెళ్ళడము, ఆ కొనుక్కొని వచ్చేటువంటి టైంలో వెంటనే చిరుతపులి అతని మీద దాడి చేసి పారెస్ట్లోకి తీసుకోవడం జరిగింది. రిషబ్ కావడము, కేకలు వేయడం జరిగింది. ఈ కేకలు రిషబ్ కావడము వెంబడబడడం అవన్నీ జరిగిన వెంటనే అది పారెస్ట్లో ఎటుపోయింది అనేది సెర్చ్ చేస్తుండగా ఆ బాలుడి యొక్క అర్పుడుగా వినిపించిన కొంత తర్వాత దగ్గరలో ఉన్నటువంటి రిపీటర్లో ఉన్న వాళ్ళకి కాబట్టి మన వాళ్ళు అక్కడికి దగ్గరగా చేరేటప్పటికి దాదాపు 150 to 200 meters అది ట్రాక్ చేసుకొని పోవడం జరిగింది. వెనక మెడ పట్టుకుని ట్రాక్ చేసుకొని పోవడం జరిగింది. అక్కడ వదిలిపెట్టేసి ఆ చిరుత పారిపోయింది. ఆ బాబుకి మెడపైన తర్వాత తల వెనుక భాగాన చెవులు పైన అంతా కూడా తీవ్రమైనటువంటి రక్తగాయాలు అయినాయి. బాబు కాన్షియస్లో ఉన్నాడు. అక్కడ నుంచి వెంటనే ఏవో సారు ఉన్నతాధికారులు సివిఎండ్ఎస్ వాళ్ళందరూ కూడా అంబులెన్స్లో తిరుపతిలో ఉన్నటువంటి రుయ ఆసుపత్రికి తీసుకురావడము, ఇక్కడ చిన్నపిల్లల హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఏవో సార్ ఆదేశాల మేరకు డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి బాబుకు చికిత్స చేస్తున్నారు. ప్రాణాపాయ పరిస్థితి ఏం లేదు, అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నాడు బాబు. మరోవైపు చిరుత దాడిలో చికిత్స పొందుతున్న బాలుడిని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరామర్శించారు. చిరుత దాడిలో గాయపడిన మూడేళ్ల బాలుడు క్షేమంగా ఉన్నాడని తెలిపారు. చిన్నపిల్లల ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారని చెప్పారు. బాలుడి ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన భక్తులు అలిపిరి నడక మార్గం గుండా తిరుమలకు వెళ్తుండగా నిన్న రాత్రి 9 గంటల సమయంలో 7 మైలు వద్ద ఘటన జరిగింది. నడక మార్గంలో ఒక్కసారిగా దూసుకువచ్చిన చిరుత బాలుడిపై దాడి చేసింది. బాలుడు కేకులు వేయడంతో అటవీ ప్రాంతంలో కొద్ది దూరంలో వదిలిపెట్టి వెళ్ళింది. బాలుడి ఆచూకీ కోసం అటవీ ప్రాంతంలోకి వెళ్లిన విజిలెన్స్ సిబ్బంది బాలుడి ఏడుపు విని బయటకు తీసుకువచ్చారు. ఘటన జరిగిన క్షణాల్లోనే టీటీడీ అధికారులు స్పందించారు. బాలుడిని మెరుగైన వైద్యం కోసం చిన్నపిల్లల ఆసుపత్రికి తరలించినట్టు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఎంత ఖర్చైనా బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. నడక మార్గంలో మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. దేవుడి ఆశీస్సులతోనే బాలుడు క్షేమంగా ఉన్నాడని తెలిపారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దినేష్ లైవ్ ద్వారా అడిగి తెలుసుకుందాం. దినేష్, చిరుత దాడిలో గాయపడ్డ బాలుడి పరిస్థితి ఏ విధంగా ఉంది? మెరుగైన చికిత్స అందుతున్నట్లు తెలుస్తుంది. శంకరి, మొత్తం మీద నిన్న రాత్రి చిరుతపులి దాడికి గురైనటువంటి బాలుడు ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగుంది. అతనికి మనం చూస్తున్నాం, ఇది చిన్నపిల్లలకు సంబంధించినటువంటి పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం. అంటే టీటీడీ ఇటీవల కాలంలో చిన్నపిల్లల్లో హృదయ గుండెల్లో ఏదన్నా ఇబ్బంది ఉంటే, అంటే హోల్స్ కానీ అలాంటివి ఉంటే, వాళ్ళకి హార్ట్లో ప్రాబ్లమ్స్ ఉంటే చిన్నపిల్లలు నవ శిశువులకి ఆపరేషన్లు చేసి వాళ్ళకి కొత్త జీవితాన్ని ఇచ్చేటువంటి హాస్పిటల్ ఏదంటే ప్రతి లోపల అది ఇక్కడికి ఆ అబ్బాయిని తీసుకొచ్చారంటే ఎంత కేర్ తీసుకున్నారనేది అర్థం చేసుకోవచ్చు. మామూలు హాస్పిటల్ కానీ కాకుండా ఇది చిన్నపిల్లకాయల ఆసుపత్రి. దాంట్లో కూడా గుండెకి చికిత్స చేసేటువంటి ఆసుపత్రి లాంటి సెన్సిటివ్ ఆసుపత్రికి ఇక్కడికి తీసుకొచ్చి అతన్ని అడ్మిట్ చేసి ఉన్నారు. దాన్ని బట్టి అతనికి పట్ల ఎంత కేర్ తీసుకున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ నిన్న జరిగిన సంఘటనకు సంబంధించినటువంటి వాళ్ళ బంధువులు ఉన్నారు, అలాగే కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి వాళ్ళ రియాక్షన్ కూడా తెలుసుకుంటాం. స్వామి చెప్పండి, నిన్న 200 అడుగులు చిరుత తీసుకుని వెళ్ళిపోయింది నడకదారి నుంచి. వెళ్ళిపోయి అక్కడ వదిలి మళ్ళీ వెళ్ళిపోవడం, అంటే అది అట్లే కూడా అడవిలోకి తీసుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ 200 అడుగుల తర్వాత వదలడం చూసి ఏమనుకుంటున్నారు? ఇది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని యొక్క స్థలం, అంటే కలవు వెంకట నాయక అని అంటారు. కలియుగంలో ప్రత్యక్ష దైవం ఎవరంటే వెంకటేశ్వర స్వామి. భక్తులందరూ కూడా అనాది కాలం నుండి ఈ యొక్క అన్ని భారతదేశంలోనే కాదు విదేశాలు అందరూ వెళ్తున్నారు. మధ్యలో సర్పాలు కనిపిస్తుంది, కానీ ఎక్కడ సరిస్సులో సర్పాలు మనుషులు తిన్నట్టు మనం చూడలేదు. ఎక్కడ అంటే ఆ స్వామివారి సన్నిధి, ఎక్కడ అంటే ఆ స్వామివారి సన్నిధిలో పాము కాటు వేసిందని మన గ్రామాల్లో కూడా చూస్తున్నాం. ఇలా వాళ్ళు చనిపోయారని కూడా వింటున్నాం.
కానీ ఆ స్వామివారి సన్నిధిలో మాత్రం ఎన్ని సర్పాలు వచ్చినా మనం చూస్తూ ప్రతిరోజు పేపర్లో చూస్తున్నాము, ఇక్కడ పట్టారు అక్కడ పట్టారు మళ్ళీ అవ్వాచారి కొనలో వదులుతున్నారు అనే మనం ప్రతిరోజు వింటూ ఉన్నాం. అంటే ఆ భగవంతుని యొక్క సన్నిధిలో ఉండే ఎవరైతే భక్తులుగా ఉన్నారో, అదే ఇక్కడ ఉన్నారు అందరూ, ఈ భక్తులని భగవంతుడు ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడు అనేదే అక్కడ. ఏమంటే అభయం సర్వభూతేభ్య దదామి ఏతత్ వ్రతం మమ అని భగవంతుని యొక్క వాక్యం. అంటే అందరినీ రక్షించేది నాదే, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను అంటున్నారు. ఆ విధంగా ఇక్కడ ఈ చిన్న పిల్లవాడు, అంటే సాధారణంగా మనం చూడవచ్చు భగవంతుడి సృష్టిలో చిన్న పిల్లవాడికి ఎముకలు గట్టిగా ఉండవు, అంటే కింద పడినా వాళ్ళకేం కాదు, పెద్దవాళ్ళకి మాత్రం అవుతుంది. అలాగే నవజాత శిశువుగా ఉన్నటువంటి ఆ బిడ్డని ఆ యొక్క పులి తీసుకో వెళ్ళినా కూడా తర్వాత వదిలింది. అంటే కారణం ఏమంటే ఆ భగవంతుని యొక్క కృప వారిపైన ఉంది. ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులు పుణ్యం చేసుకున్నారు, వారు మంచివాళ్ళు కాబట్టి ఆ బిడ్డను భగవంతుడు వాళ్ళని చూసి వదిలారు అని కూడా మనం అనుకోవాలి. మరొకటి ఏమంటే బిడ్డను రక్షించే బాధ్యత ఆ యొక్క ఆ భగవంతునికే. ఏ విధంగా అయితే చిన్న పాప ఏడ్చినప్పుడు తనకు తల్లి పాలు కావాలి అనుకున్నప్పుడు ఆ తల్లే తనే తీసుకొని తనే ఏ విధంగా ఆ యొక్క పాలు ఇస్తుందో, అలా భగవంతుడు ఆ యొక్క జంతువు అలా తీసుకున్న తనే వచ్చి రక్షించాడు అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం. అదేవిధంగా భగవంతుని కృప ఆ బాలునిపైన ఉంది కాబట్టే సౌఖ్యంగా ఉన్నారు. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ చోట కూడా ఆ భగవంతుని యొక్క ఆసుపత్రి అన్నమాట. అక్కడ తప్పకుండా ఆ యొక్క అబ్బాయిని భగవంతుడు కాపాడుతాడు, వాళ్ళ తల్లిదండ్రులు క్షేమంగా ఉంటారని భావిస్తాం. ఓకే, మీరు చెప్పండి, ఇంకా వాళ్ళ బంధువులు కూడా ఉన్నారు, అబ్బాయి బంధువులు. నిన్న జరిగిన సంఘటన, అబ్బాయి ఎలా ఉన్నాడని వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు. నేను ఆ అబ్బాయికి పెద్దనాయనని, నిన్న ఉదయము మా ఆదో నుంచి, కర్నూలు డిస్టిక్ ఆదో నుంచి మా అక్క, మా మామ, మా తమ్ముడు, మా తమ్ముడు భార్య, మా బామ్మార్ది, బామ్మార్ది భార్య 6 మంది బయలుదేరారు. సాయంత్రం ఇక్కడ తిరుపతిలో కింద దిగి స్నానాలు చేసుకొని పాదయాత్ర చేద్దామని వెళ్ళారు 4. మా అక్క, మా బావ, మా తమ్ముడు, మా తమ్ముడు భార్య. ఎట్లుంది? ఇప్పుడు బాగానే ఉందని అంటున్నారు. కానీ నిన్న నైట్ జరిగింది ఆలోచిస్తే ఒక పిల్లి కోడి పిల్లని ఎలా లాక్కెళ్తుంది, అలా లాక్కెళ్ళింది. 200 మీటర్ లాక్కెళ్ళింది. అక్కడ లాక్కెళ్ళి వాడిని వదిలేసి వెళ్ళిందంటే పైన ఆ దేవుడిది వెంకటేశ్వరస్వామి చూపు మా పైన ఉంది కాబట్టి మా ఫ్యామిలీపై, మా ఉమ్మడి కుటుంబము. మొన్ననే రీసెంట్గా మా తమ్ముడు ఒకడు చనిపోయినాడు. ఆ దాంట్లో కోలుకోలేకపోతున్నాం. ఇంకా మళ్ళీ ఇంకా 6 మంత్స్ కూడా కాలేదు, ఇది ఒక ఘటన జరిగింది. ఆ దేవుడు మా పైన చల్లని చూపు చూసినాడు కాబట్టి ఆ పిల్లని వదిలేసి వెళ్ళింది. అది మొత్తంగా మనం చూస్తే తిరుమలలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం 2010 ఇదే విధంగా ఇద్దరు పిల్లలపైన నడకదారిలో దాడి చేసింది. అప్పుడు అక్కడ టోటల్గా అయ్యవారు కృష్ణారావు ఈవోగా ఉన్నారు. టోటల్గా నడకదారిలో భక్తులందరినీ ఆపివేసి ఆ పులిని పట్టేసిన తర్వాత మళ్ళీ నడకదారి భక్తుల్ని మళ్ళీ అనుమతించడం అనేది అప్పుడు జరిగింది. 2 చిరుతపులిని అప్పుడు పట్టుకున్నారు 2010. మళ్ళీ 13 సంవత్సరాల తర్వాత ఇలా పిల్లవాడిపైన దాడి చేసిన నేపథ్యంలో ఆ సంఘటన మళ్ళీ పునరావృతం కాకూడదని భక్తులందరూ కూడా కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగా చిరుతపులులు ఎక్కువగా పెరగడానికి, ఏదైతే అడవి పందులు ఏదైతే తిరుమల అడవిలో ఎక్కువగా పెరగడానికి కారణం ఉందో వాటిని కట్రేల్ చేసి చిరుతపులి మళ్ళీ దాడి చేరకుండా, ఏదైతే దాడికి చేసినటువంటి చిరుతపుల్ని పట్టి దూరంగా వదిలేయాలనేటువంటి డిమాండ్ కూడా భక్తుల నుంచి వినిపిస్తోంది. ఆ మేరకు అటవీ శాఖ టీటీడీకి సహకరించి చిరుతపులుల్ని పట్టుకోవాలని చెప్పి కూడా భక్తులు కోరుకుంటున్నారు. వార్త స్టూడియో. రైట్, థాంక్యూ దినేష్. బాలుణ్ణి తీసుకొని పోయింది అసలు ఫారెస్ట్లోకి, ఫారెస్ట్ మెట్ల మార్గంలో నడిచే బాలుణ్ణి పక్క నుంచి జంప్ చేసి ఫారెస్ట్లో నుంచి బాలు తీసుకొని మళ్ళీ జంప్ చేసుకుంటూ వెళ్ళిపోయిన సంఘటన తలుచుకుంటేనే చాలా ఆశ్చర్యంగా ఆస్పదంగా ఉంది. నిజంగా ఈ సంఘటన నుంచి ఆ బాలుడు బయటపడ్డాడు అంటే నేను ఇప్పుడే డాక్టర్తో మాట్లాడాను. 9 గంటలప్పుడు జరిగింది ఈ సంఘటన. తీసుకెళ్ళిన చిరుత ఆ అడావుడి జనాలు అలర్ట్ అయిపోయి అరిచినప్పటికి ఆ బాలుడిని ఫారెస్ట్లో వదిలేసి వెళ్ళిపోయింది. తర్వాత ఆ బాలుడు ఏడుపు విని అధికారులు కానివ్వండి దీనికి కాపాడి ఇమీడియట్గా ప్రథమ చికిత్స కోసం పద్మావతి హాస్పిటల్ తీసుకొచ్చారు. రాత్రే మా అధికారులకి సంఘటన జరిగిన 30 నిమిషాల్లోనే అధికారులు దీనిపై అప్రమత్తమై చర్యలు తీసుకోవటం వల్ల బాలుడు ప్రాణాలు కాపాడగలిగాం. నిజంగా మనం చేసిన దానికన్నా కూడా దేవుడే ఆ బాబు పునర్జన్మనిచ్చాడు అని చెప్పుకోవాలి.
తప్పకుండా ఇట్లాంటి సంఘటన ఇప్పుడే డాక్టర్తో కూడా మాట్లాడారమ్మా బాబుకి ఎటువంటి ప్రమాదం లేదు ఎన్ని సర్జరీ ఏ విషయమైన సర్జరీ అవసరం లేదు దాన్ని బట్టే చెప్తున్నా దేవుడు పులిన బారిని పడి బాలుడు బయటపడ్డాడంటే అది మనం చేసింది ఎవరం చేసింది కాదో ఆ దేవుడు చేసింది కాకపోతే డాక్టర్తో మాట్లాడాను ఇంకా రెండు మూడు రోజులు పెట్టుకుని ఐసీయూలో ఉన్నాడు బాలుడు ఇంకా మెరుగైన వైద్యం ఎంత ఖర్చు అయినా పర్లేదు మెరుగైన వైద్యం తీర్చి తరఫునే ఆ బాలుడికి అందిద్దాం